వైకాపా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నిత్యావసర సరుకుల ధరలు భారీగా పెరిగాయని నెల్లూరు వాసులు గగ్గోలు పెడుతున్నారు. నిత్యావసరాల ధరల పెరుగుదలతో సామాన్యుడి ఇంటి బడ్జెట్ తలకిందులవుతోంది. ఏం కొనేటట్లు తినేటట్లు లేదని సామాన్య మధ్యతరగతి ప్రజలు ఉసూరుమంటున్నారు. గత 5 ఏళ్లతో పోలిస్తే ధరలన్నీ సగటున 30% నుంచి 50% వరకు పెరిగాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆదాయాలు పెరగలేదు కానీ నిత్యావసర వస్తువుల ధరలు అమాంతం పెరిగిపోయాయని వాపుతున్నారు. కనీసం రేషన్ దుకాణాల్లో ఇచ్చే సరుకులను సక్రమంగా ఇవ్వకుండా వైకాపా ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చూపుతోందని పలు విమర్శలు వినిపిస్తున్నాయి. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో బియ్యం కట్ట వచ్చేసి 800-900 ఉంది. ఈ రోజు వచ్చేసి 1400 ఉంది. ఒక రైతుని నేను పాల వ్యాపారం ప్లస్ రైతుకి సంబంధించి నూకలు చూస్తే 1000 రూపాయలు. ఆ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ లో 350-400 వచ్చేది. మినువులు ఆడిచిన పొట్టును కూడా కనీసం 50 కిలోల బస్తా వచ్చేసి 1300-1400 ఇస్తున్నారు. పాల రేటు 80 రూపాయలు అనేసరికి జనాలంతా ఇంత రేటా అంత రేటా అని చెప్పి వాళ్ళు బాధపడుతున్నారు. పూట పూట కూలి చేసుకున్న వాళ్ళు ఇవన్నీ ఎలా తీసుకొచ్చుకోవాలి? గ్యాస్ చూస్తే 1000 రూపాయలు కట్టించుకుంటారు. తర్వాత ప్రతి ఒక్కటి ఏది తక్కువ ఉంది. నిత్యావసర వస్తువులు మాకు పథకాల అవసరంలా, పథకాల బదులు నిత్యావసర వస్తువులు తగ్గిస్తే అవి సరిపోతాయి. 5 ఏళ్ళకు ముందు బాగుండింది సార్. బియ్యం కానీ పాలు 50 రూపాయలు ఉండేది. అప్పుడు బియ్యం అంటే 700-600 ఉండేది. ఇప్పుడు ఏమంటే 1500-1400 బియ్యం. ఇంకా కూరగాయలు చూసినా అట్టే ఉండే. ఇవాళ కొనొస్తూ రేపు కొనబోతే కొరివైపోతుండే. అట్లా అన్ని అట్లే సార్. మా బోట్ వాళ్ళకి ఇబ్బంది అయిపోతా ఉంది. ఇప్పుడు వస్తువులు మిరపకాయలు 80 రూపాయలు 100 రూపాయలు ఉండేది కిలో. ఇప్పుడు 400-350 అయిపోయింది. అదేం దాచిపెట్టేది ఏం కాదు, అందరూ కొనేదే కదా. బియ్యం పెరిగాయి సార్. అవి కూడా ఇంతకుముందు అయితే 900-800-1000 రూపాయలు పెడితే మంచి బియ్యం దొరికేది. ఇప్పుడు ఏంటంటే 1300 పైన అయితే కానీ మంచి బియ్యం లేవు. మన చేతుల్లో ఏమీ లేదు. వాళ్ళు ఏదో చేస్తే తగ్గుతాయి రేట్లేమో. వాళ్ళు ఏం చేస్తున్నారు సార్? అప్పుడెప్పుడు అదే కూరగాయల మార్కెట్లో ఎర్రగడ్డలు పెరిగినాయని ఒక 4-5 రోజులు ఆధార్ కార్డు తెచ్చి 5 కిలో 4 కిలో మనిషికి రేషన్ కార్డు ఉన్న వాళ్ళకని ఇచ్చారు. ఒక వారం అవతల మళ్ళీ లేదు. మళ్ళీ టమాటాలు పెరిగాయి, టమాటాలు పెట్టారు. ఇవి పెట్టలేదు కదా. ఇప్పుడు రేట్లు పెరిగిపోయి అలింగా రేట్లు. పనులు చూస్తే పనులు లేవు. పాల ప్యాకెట్లు బంద్ చేస్తున్నారు. అక్కడ వాటర్ ప్యాకెట్ కూడా 3 రూపాయలు అమ్ముతున్నారు. 1 రూపాయి ఉండేది. అది ఏదంటే ఈ ప్రభుత్వం వల్ల ఏం లేదు సార్. అంతా లాస్. అంది పప్పు పెరిగాయి, పెసర పప్పు పెరిగాయి, అన్నీ పెరిగాయి. అలాగే డీజల్ పెట్రోల్ మాలాంటి ఆటో వాళ్ళకి ఏం లేవు. మళ్ళీ ఘోరంగా ఉంది సార్. అదే అన్ని పెరిగిపోయాయి రేట్లు. మినపప్పు కానీ నూనె మొత్తం అన్ని పెరిగిపోయాయి. ఏం తినేటట్టే లేదు, లేకుండా ఉంది. చలిజాలను ఏం తింటారు అసలు? ధరలు నియంత్రించాలి ప్రభుత్వం, లేకుంటే దిగిపోవాలి. అంతే, ఇంకేముంది.